చేయాలి ఎందుకంటే కేసులు పెరుగుతున్నాయి కాబట్టి చేయాలి మిగతా దేశాలతో పోలిస్తే మన మోడీ గారి నిర్ణయాలు అలాగే కంట్రోల్ అవుతుందా ఎలా ఉంది చాలా వరకు కంట్రోల్ అవుతుంది చాలా వరకు మన పుట్టిన కృష్ణలో విడిపోలేదు చాలా వరకు కంట్రోల్ అయింది వైఎస్ గారు బాగా చేస్తున్నారు జగన్ గారు వైఎస్ జగన్ గారు అసలు చాలా బాగా చేస్తున్నారు ఆయన పథకాలు బాగుండి ఆయన ప్రతి విషయాన్ని పరిశీలిస్తున్నారు బాగా చేస్తున్నారు మిగతా స్టేట్స్తో పోలిస్తే మనం మొత్తం పరీక్షలు కానీ ఇంకోటి ఇంకోటి కానీ మన ఆంధ్రానే ఫస్ట్లో ఉంది జగన్ గారు బాగా చేస్తున్నారు మంచిదేనండి మోడీ గారు పెంచితే మంచి నిర్ణయం తీసుకున్నారు మిగతా దేశాలతో పోలిస్తే మోడీ గారి నిర్ణయాల వల్ల మన దేశంలో కంట్రోల్ అవుతుందా ఎలా ఉంది అలా ఆయన చెప్పింది దాన్ని బట్టి చెప్తే కంట్రోల్ అవుద్ది మరి వినట్లేదు జగన్ గారి దగ్గర చేస్తలా ప్రజలు వినట్లేదా ఎలాగా ప్రజలు వినట్లా వినేటట్టుకు చేస్తే వింటారు మరి ఎవరెళ్ళు ఉంటే కాస్త అది గుంపులు గుంపులుగా లేకోకుండా ఇచ్చిన టయానికి వెళ్ళిపోయి మాస్కులు పెట్టుకొని బయట ఎవరో తిరగట్లేదు ఎవరో ఒకళ్ళు పోలీసు వాళ్ళు కూడా అనౌన్స్ చేస్తున్నారు ఆయన ఇంటర్లో గుంపులు గుంపులుగా తిరగటం మోడీ గారి నిర్ణయాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు వైరస్ కంట్రోల్ చేయడానికి బాగుండదండి ఆయన చేశారు అంతమంది అన్ని ప్రయత్నాలు చేస్తున్నా మనలో ఉంటుంది కదా మనం జాగ్రత్తలు తీసుకొని మనం జనాలు పాటిస్తే ఇప్పుడు తెలంగాణలో కట్టడైంది కొద్దిగా మనకి ఇక్కడ ఈ విజయవాడలో బాగా ఇదిగా ఉంది జనాలు కూడా తెలుసుకోవాలి తెలుసుకోవట్లేదు అది దగ్గర దగ్గరగా ఉంటాం దూరంగా నడవకుండా ఉంటాం అది అందరూ అలా చేస్తున్నారు కానీ అలా చేసుకుంటే మనకు కూడా తొందరగా నయమైపోతుంది ఎక్స్టెన్షన్ చేయాలి లాక్డౌన్ ఇంకా నెలాగల వరకు చేస్తే కానీ జనాలు కంట్రోల్ అవుతారు అదే వదిలేస్తే ఏంటంటే విచ్చల విడిదనంగా మళ్ళీ తిరిగేస్తారు కంట్రోల్ అవ్వదు చేసిందంతా వృధా అయిపోదు ఇతర దేశాలతో పోలిస్తే మన దేశమే పర్ఫెక్ట్గా ఉంది మరి మోడీ గారి నిర్ణయాల వల్ల కంట్రోల్ అవుతుందా వైరస్ అనేది ఎలా ఉంది కంట్రోల్ అవుతుంది ప్రజల సపోర్ట్ ఎలా ఉంది సార్ ప్రజల సపోర్ట్ మోడీ గారికి బాగుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి